ఆ రోజు నేను 9:30 కి 8:30 కి మేనిఫెస్టో ఇచ్చేసా, ఇదే మేనిఫెస్టో. అప్పుడు అంటే నేను క్రెడిట్ తీసుకుందాం అనుకున్నాను, ఇప్పుడు లేదు నెంబర్ కానీ మీ వీళ్ళకి ఇచ్చేద్దాం. 11:30కి నాకు మా రాముడు కళ్ళలోకి వచ్చాడు. వచ్చి శ్రీరాము కరెక్ట్ బాగా చెప్పారు, లేకపోతే మళ్ళీ ఇంకే రాముడు అనుకోకుండా, మా తారక రాముడు కేటీఆర్ అనుకోకుండా, శ్రీరాముడు కళ్ళకి వచ్చి నీకు ప్రెసిడెంట్షిప్ కావాలా, సభ్యుల సంక్షేమం కావాలా అని అడిగాడు. నేను ప్రెసిడెంట్ అయితే కదా నేను సభ్యుల సంక్షేమం కోసం అని అన్నాను. ఈ డిస్కషన్ డొంక తిరిగి ఎవరం కాదు, నీ ప్రెసిడెంటే సభ్యుల సంక్షేమం అన్నాను. దెన్ హ్యావ్ డిసైడెడ్ సభ్యుల సంక్షేమమే. దెన్ హీ సెడ్ గో అండ్ విత్ డ్రా అన్నాడు. నేను విత్డ్రా చేసుకున్నా, అదే చెప్పాను బ్రదర్, సేమ్ థింగ్ చెప్పాను. ఇవన్నీ వచ్చినాయి నిన్న, నేను ఏదో న్యూస్లో చెప్పాను, వాళ్ళకు కూడా జూమ్లో చెప్పేసాను అది. అండ్ దిస్ ఈజ్ రైట్. అండ్ ఇప్పుడు చెప్పాను కదా ఇవన్నీ నేను ఓపెన్గా చెప్పాను, ఏది నేను విత్డ్రా చేసుకున్నాను సాధారణమైన మెంబర్ని, అయినా సభ్యుల సంక్షేమం కోసం ఫైట్ చేస్తే ఇప్పుడు మనకి అన్నీ, అంటే నేను ఏదైనా చెప్తే కాంట్రవర్సీ అయితే తెలియదు కానీ మేము సమపడి తెచ్చుకోవాల్సిన ఉన్నామని కదా. ఇప్పుడు నేను డిక్లేర్ చేసేసా కదా, ఎంత శ్రమ పడాలి ఇప్పుడు ఉన్నవాళ్ళు అందించడానికేగా. బహుశా బిల్డింగ్కి సంబంధించినంత వరకు బహుశా నా ఉద్దేశం ఇంకో 4-5 కోట్లు అవసరం చెప్పండి. ఎందుకంటే నేను బాగు మంచి పై నేను చెప్తా, నన్ను ఫేస్బుక్లో 40,000 మంది ఫాలో అవుతున్నారు, చాలామంది మిత్రులు ఉన్నారు. గత 5 ఏళ్ల నుంచి సహస్రకోటి శ్రీరామనామ జప మహాయజ్ఞం అని 2,000 మంది దేశ విదేశాల నుంచి చేస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పటికి 840 ఇవాళకి 859 కోట్లు అయినాయి. ఇవాళ మార్నింగే ఫేస్బుక్లో పెట్టా, ఈ ఇప్పుడు తర్వాత కదా మధ్యాహ్నం కదా. సో రాముడి సో పవర్ఫుల్. ఇంకొక విషయం చెప్తే రాముడిని దేవుడిని తిడితే కళ్ళిపోతాయి అంటారు, దేవుడిని తిడితే కళ్ళిపోయాయి, తర్వాత ప్రాణం కూడా పోయింది. సో మనం చూసాం. ఓకే, ఇది ప్రూఫ్. మనం ఇప్పుడు ఎప్పుడు ఈ ఏడాది దేవుణ్ణి తిడితే కళ్ళిపోయినాయి, అందులో రాముణ్ణి తిడితే, రాముని తిడితే కళ్ళిపోయాయి, ప్రాణం పోయింది, పోకూడదు అలాగా. బట్ దుష్ట శిక్షలు అంటారు కదా, రావణుని చంపాడు కదా, వాళ్ళని చంపాడు కదా, చెప్పండి. పర్ఫెక్ట్. ఆగస్టు 6 తారీఖు చెప్పాడు, ఆగస్టు 6 లోపలికి వెళ్ళి వీళ్ళని అడగండి, ఎవరిని, మన మా వాళ్ళని, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని, దెన్ మా స్టాఫ్ని, లీగల్ అడ్వైజర్ని. నేను కోర్టులో వేసిన చెప్పింది అదే. ఇప్పుడు అన్ని ఇన్ని కాగితాలకి నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి తీసుకోలేదు, కానీ అన్ని కాగితాలు ఇప్పుడు ఇస్తున్నా, ఏ అందరికీ ఇచ్చా, మెయిల్ చెప్పా, ఇదే చెప్పా. ఇది చాలా అన్ప్లెజెంట్గా ఉంటుంది, దరిద్రంగా ఉంటుంది అని ఊహించా. రాముడు చెప్పారు కాబట్టి ఊహించి చెప్పా, అదే జరిగింది. అది జరగకూడదని 2 నెలల క్రితం ఇచ్చా పేపర్ కోర్ట్, ఐ మీన్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ అంటే దాని ఆర్డర్. బట్ ప్రాబ్లం ఏంటి అప్పనా, ఈ పాయింట్లన్నీ చెప్పడానికి మా రాముడు అడవులు పట్టిపోతాడు, నన్నేమో ఇప్పుడు వేరే వాళ్ళ ఇదైతే లక్కీగా వచ్చాను, మీరు అన్నారు, ఐ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. బికాజ్ ఏంటి క్వశ్చన్ అడుగుతున్నాను అలా, మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను సమాధానం చెప్పడానికి అవకాశం ఇచ్చింది. సో ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ మీకు కనుక ఏదైనా ఓపిక ఉంటే నేను చెప్పాను, ఇప్పుడే ఎలక్షన్ ఆఫీసర్ లేరు పాపం, ఐదర్ మన ఎవరు నారాయణరావు గారు కానీ విష్ణు వారికి ఇస్తాను, లేని పక్షంలో వాళ్ళ స్టాఫ్కి ఇస్తా. ఇవి కాగితాలు ఉన్నాయి. ఒక్క విషయం గుర్తుపెట్టు, ఏ పేపర్ మీరు ఒక్క నిమిషం మీరు హిందువులా క్రిస్టియన్లా ముస్లింసా, అయితే నేను హిందూతో మాట్లాడతా, భారతీయ తెలంగాణ సంగతి వాళ్ళు ఎవడో నో 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 ఒకటి, అసలు ఎంత ధైర్యం మీకు అంటాను నేను చెప్తా, నో నో పగలు వచ్చాడా రాత్రి వచ్చాడా అంటానికి వెట్టకారమ్మా చెప్తా. నేను ఇంకోటి నో 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 సారీ ఐ సారీ ఐమ్ సారీ ఒక నిమిషం ఇంకో చెప్పనా, నేను ఏదైనా పొరపాటు చేస్తే తప్పుగా అనుకుంటే నేను ఐ స్టాండ్ కరెక్టెడ్, నాకేం ప్రాబ్లం లేదు, ఈగోస్ ఉండవు నాకు. బట్ ఈ పదం మనం అన్నాం వెళ్ళింది చర్చ కడుతుంది, శ్రీరాముడు పగలొచ్చాడా, పడుకున్నప్పుడు వచ్చాడా, లేచినప్పుడు వచ్చాడా అనన్నీ, ఇది చర్చ జరుగుతుంది కదా. మీరు ఎందుకంటే కాదు చక్రం దొరికేస్తే ఉంటాయి కదా, నో నో ఇప్పుడు కాదు, అల్లా అంటే దిగి వచ్చాడా, జీసస్ అంటే వచ్చాడా, ఏం చెప్తున్నా.